हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु होम टेक चैनल। ఈ రోజు క్లాస్ లో మనం మైక్రో గ్రిడ్ అంటే ఏంటి అండ్ స్మార్ట్ గ్రిడ్ అంటే ఏంటో ఈ రోజు డీటెయిల్ గా చూద్దాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు ఇంకా నా ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, లేకపోతే అర్థం కాదు. ఓకే, మనం కాన్సెప్ట్ లకు వెళ్దాం. హియర్ మైక్రో గ్రిడ్ అండ్ స్మార్ట్ గ్రిడ్ బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ మైక్రో గ్రిడ్ అండ్ స్మార్ట్ గ్రిడ్ we have to know what is electrical grid or power grid. electrical grid ante enti, power grid ante enti, mundu manam telusukovali. micro grid ante ento teliyali ante asalu grid ante ento manam munduga teliyali. grid ante entandi friends, it is a interconnection between from generating station to and the mana consumer localities untaru kada akkada varaku ye vidhanga idu process untundo aa mottham process interconnection system ne em antaru ante grid antaru anamata. here micro grid and smart grid ante అండ్ ద నేమ్ లోనే ఉంది. మైక్రో గ్రిడ్ అంటే దట్ మీన్స్ మైక్రో, దట్ మీన్స్ స్మాల్. ఓకేనా? అసలు ఎలక్ట్రికల్ గ్రిడ్ అంటే ఏంటి? ఎలక్ట్రికల్ గ్రిడ్ అంటే విచ్ కనెక్ట్స్ ఫ్రమ్ జనరేటింగ్ స్టేషన్ టు ద అవర్ కన్స్యూమర్ ప్రిమిసిస్. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ గ్రిడ్ అనమాట. దాన్ని మనం ఏమంటామంటే పవర్ గ్రిడ్ కానీ ఎలక్ట్రికల్ గ్రిడ్ కానీ అంటాం అనమాట. ఇక్కడ చూడండి, ఎలక్ట్రికల్ గ్రిడ్ ఏం చేస్తుంది? ఆ ఎలక్ట్రికల్ గ్రిడ్ కనెక్షన్ ఫ్రమ్ ద పవర్ స్టేషన్ టు ద మన ఇంటి వరకు వచ్చే కనెక్షన్ ఉంటుంది చూసారా, దాని మొత్తాన్ని ఎలక్ట్రికల్ గ్రిడ్ అంటారు అనమాట. ఎలక్ట్రికల్ గ్రిడ్ ఏం చేస్తుంది? సప్లైస్ చేస్తుంది అనమాట, హై వోల్టేజ్ గా లో వోల్టేజ్ మొత్తానికి ఆ జనరేటింగ్ స్టేషన్ దగ్గర నుంచి మన ఈ కన్స్యూమర్ ప్రిమిసెస్ వరకు సప్లై చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఎలక్ట్రికల్ నేషనలైజ్ గ్రిడ్ అంటారు దాన్ని. ఆ గ్రిడ్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకుందాం, అన్ఫార్చునేట్లీ ఫాల్ట్ వచ్చినప్పుడు కన్స్యూమర్ ప్రిమిసెస్ కి సప్లై అనేది రాలేదు అనుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది అని అంటే పవర్ అవుటేజ్ రావడం వల్ల ఏమవుతుందంటే కన్స్యూమర్స్ అనేది ప్రాబ్లం అవుతారనమాట. అటువంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయకుండా ఉండడం కోసం విఆర్ ఇంట్రడ్యూసింగ్ మైక్రో గ్రిడ్స్ అనమాట. ఓకేనా? ఒకవేళ ఆ మెయిన్ గ్రిడ్ లోంచి మనకి ఏమైనా ప్రాబ్లం, ఏదైనా డిస్టర్బెన్స్ ఐ మీన్ ఫాల్స్ గానీ ఏమైనా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే లోకల్ చివర ఉన్న కన్స్యూమర్ కి ప్రాబ్లం రాకుండా ఉండాలి అని అంటే అట్లాంటి సిచ్యువేషన్స్ లో మనం మైక్రో గ్రిడ్ అయితే యూజ్ చేస్తాము. మైక్రో గ్రిడ్, ఇక్కడ చూడండి, ఇక్కడ మైక్రో గ్రిడ్ కంట్రోల్ టెక్నాలజీ ఇక్కడ మనం చూస్తున్నాము. ఇది వచ్చేసి మైక్రో గ్రిడ్ టెక్నాలజీ. ఎప్పుడైతే నార్మల్ గా మైక్రో గ్రిడ్ అనేది లోకల్ ఏరియాస్ లో కనెక్ట్ చేస్తారు. లోకల్ ఏరియా దట్ మీన్స్ పవర్ మనం మెయిన్ గ్రిడ్ నుంచి పవర్ అనేది లోకల్ ఏరియాస్ ఐ మీన్ రూరల్ ఏరియాస్ కి సప్లై చేయలేని సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు మైక్రో గ్రిడ్ కంట్రోల్ టెక్నిక్ ని అక్కడ అప్లికేబుల్ చేస్తామన్నమాట. ఐ మీన్ అంటే ఏంటంటే ఇప్పుడు రూరల్ ఏరియాస్ ఉంటాయి కదా, పల్లెటూరు అటువంటి ఏరియాస్ లో, ఐ మీన్ హిల్లీ ఏరియాస్ లో కానీ అటువంటి సిచ్యువేషన్స్ లో పవర్ కేబుల్స్ అనేది అటు వెళ్ళడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. అటువంటి సిచ్యువేషన్స్ లో మైక్రో గ్రిడ్ టెక్నాలజీని అప్లికేబుల్ చేస్తారనమాట. మైక్రో గ్రిడ్ టెక్నాలజీ అంటే అది ఆ గ్రిడ్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే లోకల్ ఏరియాస్ లో పవర్ జనరేట్ చేయడానికి చిన్న చిన్న సోలార్ ప్యానెల్స్ కానీ అక్కడ చిన్న చిన్న విండ్ ప్లాంట్స్ టర్బైన్స్ కానీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఆ ఉన్న లొకాలిటీస్ మాత్రం మనకి పవర్ జనరేట్ చేసుకుని అవి మాత్రం యూటిలైజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ మైక్రో గ్రిడ్ అనమాట. మెయిన్ గ్రిడ్ నుంచి సప్లై అయితే తీసుకుంటుంది. సప్లై ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, మెయిన్ గ్రిడ్ సప్లై తీసుకుంటుంది. ఇది వచ్చేసి మైక్రో గ్రిడ్ కంట్రోల్ అనమాట. మైక్రో గ్రిడ్ కంట్రోల్ ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ పవర్ జనరేషన్ టెక్నాలజీ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. పవర్ జనరేషన్ టెక్నాలజీ ఇక్కడ సోలార్ ప్యానెల్స్ ఉండొచ్చు, సోలార్ ప్యానెల్స్ ఉండొచ్చు, ఇంకా విండ్ బ్లేడ్స్ కానీ ఎక్స్ట్రా ఉండొచ్చు, జియో థర్మల్ కానీ బయోమాస్ కానీ ఇటువంటి పవర్ జనరేటింగ్ ప్రాసెస్ లో అయితే ఇక్కడ ఉండొచ్చు. ఈ ప్రాసెస్ నుంచి మనకైతే పవర్ జనరేట్ చేసుకుంటారు రూరల్ ఏరియాస్, ఐ మీన్ పల్లెటూళ్ళు ఉంటారు కదా. అటువంటి సిచ్యువేషన్స్ లో ఆ పవర్ అనేది నేషనల్ గ్రిడ్ నుంచి పవర్ అనేది సప్లై చేయలేని సిచ్యువేషన్స్ లో అక్కడ ఇటువంటి పవర్ ప్లాంట్స్ అనేది ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుంది, అక్కడ జనరేట్ అయిన పవర్ ని ఏం చేస్తుంది, మైక్రో గ్రిడ్ కనెక్ట్ చేస్తారు అనమాట. మైక్రో గ్రిడ్ కనెక్ట్ చేసుకున్నప్పుడు, మైక్రో గ్రిడ్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఇండిపెండెంట్ ఆఫ్ మన మెయిన్ సప్లైకి సంబంధం ఉండదు అనమాట. ఒకవేళ మనం అంటే ఇది ఎక్కువ పవర్ వస్తుందని కాదు, కానీ ఇక్కడ నుంచి అయితే మనం తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో ఏమైనా డ్రాప్ కానీ ఏమైనా ఫాల్ట్ కానీ వచ్చినప్పుడు అటువంటి సిచ్యువేషన్ ఏమవుతుందంటే దీనికి సంబంధం లేకుండా ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న ఇక్కడ జనరేట్ అయిన పవర్ యూటిలైజ్ చేసుకుని మెయిన్ గ్రిడ్ కంట్రోల్ కింద ఎన్నైతే హౌసెస్ కానీ ఎన్నైతే ఆఫీసెస్ కానీ ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటికీ ఈ మెయిన్ గ్రిడ్ కంట్రోల్ అనేది సప్లై చేసేస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, మెయిన్ గ్రిడ్ నుంచి మనం ఇక్కడ మెయిన్ గురించి సప్లై తీసుకుంటాం, పూర్తిగా అయితే జనరేట్ చేయలేము. ఇక్కడ నేమ్ లో ఉంది మైక్రో గ్రిడ్ అంటే స్మాల్ వాటికి, స్మాల్ క్వాంటిటీస్ మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది అనమాట. ఆ లార్జ్ అమౌంట్ లో అయితే చేయలేదు అనమాట. మెయిన్ గ్రిడ్ నుంచి లార్జ్ అమౌంట్ నుంచి అయితే సప్లై చేస్తారు, మైక్రో గ్రిడ్ నుంచి స్మాల్ అమౌంట్ క్వాంటిటీలో మాత్రమే పవర్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనమాట. డిస్ట్రిబ్యూట్ చేసే సిస్టమ్ కిందకి వస్తుంది అనమాట మైక్రో గ్రిడ్. ఎక్కడైతే మనం జనరేట్ చేసిన దాన్ని ఇక్కడ మనకి ఏమైనా ఫాల్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మనం దీనికి సంబంధం లేకుండా మెయిన్ గ్రిడ్ కి ఆ సంబంధం లేకుండా ఇక్కడ డైరెక్ట్ గా
మనం సప్లై అనేది మైక్రో గ్రిడ్ నుంచి ఆ హౌసెస్ గాని చిన్న చిన్న ప్రీమిసెస్ ఉంటాయి కదా వాటికి సప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, ఒకవేళ అక్కడ నుంచి మనకి సప్లై వస్తున్నా గానీ మనకి ఇక్కడ స్టోరేజ్ డివైసెస్ అయితే ఉంటాయి అన్నమాట. స్టోరేజ్ డివైసెస్ లైక్ బ్యాటరీస్ గానీ ఇంకా అనదర్ ఎక్విప్మెంట్స్ అనేది ఇక్కడ స్టోరేజ్ డివైసెస్ కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట. మైక్రో గ్రిడ్ కంట్రోల్ టెక్నిక్ లో వాడిన ఏంటిది జనరేటింగ్ స్టేషన్స్ ఏమైతే ఉంటాయి, ఎగ్జాంపుల్ గా మనకి చెప్పాలి అంటే సోలార్ ప్యానెల్స్ గానీ, ఎక్కువ మెయిన్లీ సోలార్ ప్యానెల్స్ వాడతారు. అవి ఎక్కువ మనకి సమ్మర్ సీజన్ లోనే అండ్ వింటర్ సీజన్ లో ఎక్కువ యూజ్ అవుతాయి, వర్షాకాలం సీజన్ లో మనకి యూజ్ అవ్వవు. అటువంటి అప్పుడు మళ్ళీ ఇంకా ఉంటాయి సోలార్ ప్యానెల్స్ కాకుండా బయోమాస్ గానీ అటువంటి ప్లాంట్స్ అనేది రూరల్ ఏరియాస్ లో ప్లేస్ చేస్తారనమాట. దాని నుంచి జనరేట్ అయిన పవర్ అనేది స్మాల్ క్వాంటిటీలోనే ఉంటుంది, ఎక్కువ క్వాంటిటీలో ఉండదు. ఆ స్మాల్ క్వాంటిటీని యూజ్ చేసుకుంటారు అనమాట. మెయిన్ గ్రిడ్ ని సప్లై వస్తుంది, బట్ ఇక్కడ ఇందులోంచి కూడా సప్లై వస్తుంది అనమాట. అందులో దానికి సంబంధం లేకుండా ఒకవేళ ఇందులో డిస్టర్బెన్స్ వచ్చినా కానీ ఈ పవర్ యూటిలైజ్ చేసుకుంటుంది అనమాట, ఇండిపెండెంట్ ఆఫ్ మెయిన్ గ్రిడ్ అనమాట. దీనికి సంబంధం ఉండకుండా ఇందులో జనరేట్ అయిన పవర్ ని మైక్రో గ్రిడ్ కంట్రోల్ అనేది యూటిలైజ్ చేసుకుంటుంది అనమాట. ఒకవేళ మైక్రో గ్రిడ్ కంట్రోల్ లో జనరేట్ అయిన పవర్ ఎక్కువ ఉంటే అక్కడ మనకి స్టోరేజ్ ఎక్విప్మెంట్స్ అనేవి ఉంటాయి, స్టోరేజ్ అవి అక్కడ స్టోరేజ్ చేసుకుని మనకు అవసరమైనప్పుడు పవర్ షార్టేజ్ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మైక్రో గ్రిడ్ జనరేషన్ నుంచి మనం ఇక్కడ మైక్రో గ్రిడ్ జనరేషన్ జనరేట్ అయిన పవర్ ఇక్కడ మన లొకాలిటీస్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ మైక్రో గ్రిడ్ అనమాట. అర్థమైందా? మైక్రో గ్రిడ్ అంటే ఏం లేదు, అసలు జనరల్ గా గ్రిడ్ అంటే ఏంటంటే ఎలక్ట్రికల్ గ్రిడ్ అంటే ఏంటంటే మన జనరేటింగ్ స్టేషన్ నుంచి మన లోకల్ కి మన కన్సూమర్ దగ్గరకు వచ్చేటప్పుడు మొత్తం నెట్వర్క్ ఉంటుంది చూసారా, దాని మొత్తాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రికల్ గ్రిడ్ అంటారు. ఇయర్ మైక్రో గ్రిడ్ నేమ్ ఇట్ సెల్ఫ్ మైక్రో, దట్ మీన్స్ ఇట్ సప్లైస్ లోకల్ ఏరియాస్, లోకల్ ఏరియాస్ మాత్రమే, స్మాల్ ఏరియాస్ మాత్రమే ఇది సప్లై చేస్తుంది, కాబట్టి దీన్ని మైక్రో గ్రిడ్ అంటారు. ఓకేనా? ఇది వచ్చేసి మైక్రో గ్రిడ్ అనమాట. నెక్స్ట్ ఇయర్ మూవింగ్ ఆన్ టు స్మార్ట్ గ్రిడ్. నేమ్ లోనే ఉంది స్మార్ట్ గ్రిడ్, దట్ మీన్స్ మనందరికీ తెలుసు స్మార్ట్ ఫోన్ అంటే ఏంటి, అందులోనే పూర్తిగా టోటల్ గా ఉంటాయి అనమాట, మొత్తం డిజిటల్ రూపంలో ఉంటుంది కాబట్టి దాన్ని స్మార్ట్ అంటారు. హియర్ చూడండి, ఇక్కడ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్మార్ట్ గ్రిడ్ అయితే డయాగ్రామ్, ఇది మామూలుగా వ్యూ స్మార్ట్ గ్రిడ్ ఏ విధంగా ఉంటుందో దాని యొక్క వ్యూ అయితే వేసారు ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇది చూడండి, ఇది స్మార్ట్ గ్రిడ్ అనమాట. స్మార్ట్ గ్రిడ్ అంటే విచ్ ఎనేబుల్స్ టూ వే ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనమాట, టూ వే లో ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ ప్లాంట్స్, థర్మల్ పవర్ ప్లాంట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండ్ హైడ్రో పవర్ ప్లాంట్ అండ్ సోలార్ పవర్ ప్లాంట్ అండ్ విండ్ ప్లాంట్స్ అన్ని కూడా కంబైన్ గా దాని నుంచి జనరేట్ అయిన పవర్ ని స్మార్ట్ గ్రిడ్ అనేది తీసుకుంటుంది అనమాట. స్మార్ట్ గ్రిడ్ అయితే తీసుకుంటుంది, తీసుకొని ఏం చేస్తుంది అది మనకి డిస్ట్రిబ్యూట్ కానీ ట్రాన్స్మిట్ కానీ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఫ్యాక్టరీస్ ఉన్నాయి అండ్ హౌసెస్ ఉన్నాయి, సిటీస్ అండ్ ఆఫీసెస్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ వేరియబుల్స్, దట్ మీన్స్ ఎలక్ట్రికల్ వేరియబుల్స్ అంటే ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీ మీద వర్క్ అయ్యే ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా వాటికి ఈ ఎలక్ట్రిసిటీ ఇస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, స్మార్ట్ గ్రిడ్ అంటే మొత్తం కూడా చూడండి, మొత్తం కూడా అంటే జనరేషన్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్మిషన్ మొత్తం కూడా డిజిటల్ గా ఉంటుంది అనమాట. మెషిన్ మొత్తం మెషిన్ తోనే రన్ అవుతుంది, ఆటోమేటెడ్ అనమాట, ఆ మెషిన్ తో రన్ అవుతుంది. మ్యాన్ అనేవాడు అందులో ఇన్వాల్వ్ అవ్వకుండా మొత్తం డిజిటల్ గా రన్ అయితే దాన్ని ఏమంటారు అంటే స్మార్ట్ గ్రిడ్ అంటారు, ఆటోమేటెడ్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనము స్మార్ట్ గ్రిడ్ మీటర్స్ ఉంటాయి, ఇంకా డిజిటల్ గా మొత్తం మీటర్స్ లో ఏమైనా ఫాల్ట్ డిటెక్షన్ అయినా కానీ ఆటోమేటిక్ గా అదే సెన్సార్స్ యూజ్ చేసుకుని ఆటోమేటిక్ గా ఏమైనా ఫాల్ట్ వచ్చినా కానీ అదే డిటెక్ట్ చేసుకుంటుంది అనమాట, డిటెక్ట్ చేసుకొని అదే కూడా సాల్వ్ చేసుకుంటుంది అనమాట. దాన్ని ఏమంటారంటే స్మార్ట్ గ్రిడ్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి మనకి స్మార్ట్ గ్రిడ్ కి సప్లై వస్తుంది, సప్లై వచ్చినప్పుడు మన కన్స్యూమర్స్ చాలా మంది ఉన్నారు, ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, హౌసెస్ ఉన్నాయి, సిటీస్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ అవైలబుల్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి ఇది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సప్లై తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి తీసుకున్నాను, ఇంకా హైడ్రో పవర్ ప్లాంట్ తీసుకున్నాను. ఇంకా ఈ సిచ్యువేషన్స్ లో హైడ్రో పవర్ ప్లాంట్ అనేది రెయిని సీజన్స్ లో ఎక్కువ వర్క్ అవుతుంది, సమ్మర్ సీజన్స్ లో థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కువ రన్ అవుతుంది, అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆటోమేటిక్ గా సీజన్ వైజ్ కాకుండా న్యూక్లియర్ యురేనియం ని బట్టి రన్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ సీజన్ హైడ్రో పవర్ ప్లాంట్ నుంచి పవర్ తక్కువ వచ్చింది అనుకుందాం, అంటే రిమైనింగ్ ఇందులోంచి ఇక్కడ నుంచి మనకి పవర్ అనేది యూజ్ చేసుకుంటుంది అనమాట. అంటే ఈ పవర్ టూ వే ఉంటుంది అనమాట, అంటే ఇందులో రాకపోయినా కానీ ఇందులో తీసుకొని ఈ అన్నింటికి కూడా సప్లై చేస్తుంది అనమాట, ఆటోమేటిక్ గా సప్లై చేస్తుంది. కంటిన్యూటీ ఆఫ్ సప్లై ని మెయింటైన్ చేయడం కోసం స్మార్ట్ గ్రిడ్ అనేది యూజ్ చేస్తారనమాట. స్మార్ట్ గ్రిడ్ లో మనకి మొత్తం కూడా డిజిటల్ రూపంలో ఉంటుంది అనమాట, అంటే మనకి జనరేట్ అయ్యే ఓల్టేజ్ కానీ ఎంత కానీ అన్ని కూడా ఆటోమేటిక్, ఒకవేళ ఫాల్ట్ ఏమైనా డిటెక్ట్ చేయడం కానీ ఫాల్ట్ డిటెక్ట్ చేయడం కానీ సెన్సార్స్ యూజ్ చేసుకొని మొత్తం అదే డిటెక్ట్ చేసుకొని అదే కంప్లీట్ గా వర్క్ చేసేసుకుంది అనమాట. దట్ ఈస్ అబౌట్ స్మార్ట్ గ్రిడ్ అనమాట. స్మార్ట్ గ్రిడ్ లో మనము డిఫరెంట్ పవర్ ప్లాంట్స్ అయితే చూసాం, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండ్ థర్మల్ పవర్ ప్లాంట్ హైడ్రో పవర్ ప్లాంట్, ఈ అన్నిటి నుంచి మనం గ్రిడ్కి అయితే పవర్ తీసుకుంటాము. ఒకవేళ
ఒకవేళ పవర్ సప్లై అనేది మనకి ఎక్కువ కావాలి అని అంటే అన్ని పవర్ ప్లాంట్స్ తీసుకుంటాము. మనకి పవర్ యూసేజ్ ని బట్టి పవర్ ప్లాంట్స్ అన్ని నెంబర్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ అయితే కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసి మనకి యూజ్ డిమాండ్ ని బట్టి అయితే యూజ్ చేసుకుంటుంది అనమాట. ఇది స్మార్ట్ గ్రిడ్ అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ మైక్రో గ్రిడ్ అండ్ స్మార్ట్ గ్రిడ్ ఫ్రెండ్స్. ఒకవేళ ఆ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ క్లాస్ లో మనం ఇంకా డీల్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.